చైతన్యం. అందుకని ఆయనకి గుహ అని ఒక పేరు. ఈ గుహ అన్న పేరుతో ముత్తుస్వామి దీక్షితులు వారు తిరుత్తణి వెళ్ళి ఆయన మీద పాటలు రాశారు. రాస్తే పరమప్రీతి పొంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై కలకండ రోట్లో పోశారు. పోస్తే అప్పుడే ఒక కీర్తన రాశారు. నాకు కీర్తనలు రావు కానీ ఎంత అద్భుతమైన కీర్తన తెలుసా అండి అది. ఆ గుహ అన్న నామంతో ముత్తుస్వామి దీక్షితులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అయిన తర్వాత కీర్తనలు ఇచ్చారు. త్యాగరాజు గారు కీర్తనలు రాశారు. అంతటి మహానుభావుడైన నెమలి మీద ఎందుకు కూర్చుంటారంటే నెమలి పురి విప్పుతుంది. నెమలి మిగిలిన పక్షులన్నింటికీ ఓ గుణం ఉంటుంది, తోక ఒకటే ఉంటుంది దానికి. అది ఎప్పుడో విప్పుతూ ఉండడం, అందులో రంగులు రావడం, అయినా కాకి అంటే దిగుమల కాకి ఎప్పుడో ఓలాగే ఉంటుంది. అంతే కాకి పురి విప్పిందండి అని ఎవరన్నారు, నెమలి ఒకటే పురి విప్పుతుంది. పురి విప్పుతుంది, నాట్యం చేస్తుంది, అదో విచిత్రం. మళ్ళీ ఇందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి మీద కూర్చుంటారంటే అర్థం ఏమిటో తెలుసా అంటే కాలం ఎప్పుడు ఒకలాగే కనపడుతుంది. ఏమంటే కాలం గ్రీష్మ ఋతువులో కాలం అంటే కొత్తగా ఉంటుందా అండి? వాచీలు ఏమైనా ఇటు నుంచి ఇటు తిరుగుతాయా అంటే అలా ఏం తిరగవు, ఎప్పుడో ఒకలాగే తిరుగుతాయి గడియారాలు. కానీ మరి ఎక్కడ తేజ తేడా వస్తుంది? అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయూర్పు రసన జలేచుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కర్ణులు శుక్రంబు శలిలంబు జఠరంబు చలదులు చదలు శరము సర్వౌషధులు రోమచేయము శల్యంబు లద్రులు మానస అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకము పరిషద్ ఆహ్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆజ్యమగుచు అంటారు. నెమలి మీద కూర్చోవడం అంటే నెమలి పురి విప్పుతుంది. పురి విప్పితే రంగులు 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 కనపడతాయి. అలాగే కాలము కూడా ఆరు ఋతువుల కింద నడుస్తుంటుంది. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క కొత్తదనం కనపడుతుంది. ఒక ఋతువులో చెట్లు ఆకులన్నీ రాల్చేస్తాయి, ఒక ఋతువులో చెట్లన్నీ చిగర్చేస్తాయి, ఒక ఋతువులో మంచు పడుతుంటుంది, ఒక ఋతువులో అపారమైన చెమట పట్టేస్తుంటుంది, ఒక ఋతువులో వర్షం పడుతుంటుంది, ఒక ఋతువులో ఎండిపోతుంది. ఇన్ని రంగులు ఇన్ని మార్పులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక కాలంలోంచే ఉంటాయి. ఒక నెమలిలోనే అప్పుడు విప్పేటప్పటికి ఇన్ని రంగులు కనపడతాయి. అంటే కాలమనేటటువంటి నెమలి ఆయన స్వాధీనంలో ఉంటుంది. మనమందరం కాలగతులం అయిపోతాం, అంటే కాలములో పుట్టి కాలములో పడిపోతాం. ఎప్పుడు పుట్టాడండి కోటేశ్వరరావు? 14/7/1959. ఒకనాడు ఈ శరీరం పడిపోతుంది. పడిపోయిన తర్వాత వీడిలో ఫోటో ఎక్కుతుంది గోడ మీదకి. అప్పుడు మా అబ్బాయి దాని పక్కన ఇంకొకటి రాసి డేట్ వేస్తాడు. అలా కానీ ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? కాలంలో వచ్చాయి, కాలంలో వెళ్ళిపోతున్నాయి. అది కాలములో వచ్చి కాలంలో వెళ్ళిపోయేది కాదు, అది ఎప్పుడు ఉండే తత్వం. అందుకని పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు. పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయిన వారు కాదు. మరి సుబ్రహ్మణ్యుడు ఎప్పుడో వచ్చాడు కదండి, అంటే రహస్యం ఎక్కడుంది? మెరుపు ఎక్కడుంది? మబ్బులోనే ఉంది. మబ్బులో లేని మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది? కదా, రెండు మబ్బులు దగ్గరికి రావాలి. సౌదామిని అంటారు. నీలి ఆకాశం మీద రెండు నల్లటి మబ్బులు వచ్చి తగిలికున్నాయనుకోండి, ఒకదాన్నొకటి మధ్యలో పెద్ద మెరుపు వస్తుంది. ఈ మెరుపు శక్తి, దీని జ్ఞానప్రకాశంలో మీకు అన్ని వస్తువులు కనపడతాయి. అలా పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమంలో జ్ఞానశక్తి ఆవిర్భవించింది. అది సుబ్రహ్మణ్యుడు. ఆయన చేతిలో శక్తి ఉంది. ఏమిటా శక్తి? శూలాయుధం. అదే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆయన పాదములు పట్టుకున్నవాడికి అన్ని శక్తులు వచ్చేస్తాయి. అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన గొప్ప ఆరాధన. అందుకని ఆయన చేతిలో శూలం పట్టుకుంటారు. మరి నెమలి కాళ్ళ కింద పాము ఏమిటి? పాము అంటే రెండర్థాలు ఉంటాయి. ఒక పాము ఊర్ధముఖంగా ఉంటుంది, ఇది పైకెక్కుతూ ఉంటుంది, ఇలా ఉంటాయి పాములు. కొన్ని పాములు కిందకుంటాయి. కిందకున్న పాము అధోముఖంగా వీర్యం పోవడం. వృషాకృత్వాగోత్ర స్ఖలన మధవై లక్షితమితం లలాటే భర్తారం చరణకమలే తడయతితే చిరాదంత శల్యర్దహన కృతమున్మూలితవత తులాకోటిక్వాణై కిలికిలి తమిషాన నిపుణ అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. యోగరహస్యం చెప్తూ కేవలము సంసారమునందు వీర్యభ్రష్టుడైనటువంటి వాడు రేతపతనాన్ని పొందుతుంటాడు, తేజస్సు పోగొట్టుకుంటాడు. ఊర్ధ్వరేతస్కుడైనటువంటి వాడు బ్రహ్మాన్ని పొందుతుంటాడు. అందుకని నెమలి కాళ్ళ కింద పడిపోయినటువంటి పాము బ్రహ్మజ్ఞానములకు కింద పడిపోయినటువంటి సంసారం. వాడు సంసారమునందు మగ్నుడు కాడు. మరి వల్లి దేవసేన వీళ్ళిద్దరు ఎవరు? భార్యల కింద చెప్తారు కానీ వల్లి అంటే కుండలిని శక్తి. 3.5 చుట్ల చుట్టుకుని మన అందరికీ మూలాధారం దగ్గర కుండలిని శక్తి పడుకుంటుంది. పడుకుని ఆ తోక తల కలిపేసి పడుకుని ఉంటుంది. దాన్ని ఎవ్వరూ లేపరు, లేపకూడదు కూడా గురువుల అనుగ్రహం లేకుండా. దాన్ని లేపితే ఆ పాము పైకెక్కుతుంది.
అది ఆశాంతం అంటారు. ఆశాంతం అంటే ఆధార చక్రం దగ్గర నుంచి సహస్రార చక్రం వరకు వెడుతుంది. అదే శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో చెప్తారు, మహిమూలాధారే కమపి మణిపూరే కుతవహం స్థితం స్వాధిష్టానే హృదయమపి అని ఆ ఒక్కొక్క చక్రం దాటుతూ షట్ చక్రాల్ని భేదనం చేసుకుంటూ సహస్రారంలోకి వెళ్ళిపోతుంది. అలా సహస్రారంలోకి వెళ్ళిపోయేటటువంటి తేజస్సు సంసారమునందు అధోముఖమైనటువంటి రేతస్సు కన్నా భిన్నం. అందుకని నెమలికాళ్ల కింద పడిపోయినటువంటి పాము మూర్ధరేతస్కుడై బ్రహ్మజ్ఞానమును పొంది బ్రహ్మముగా నిలబడినటువంటి షణ్ముఖుణ్ణి చూపిస్తుంది. రెండవది దేవసేన. దేవసేన అంటే సాక్షాత్తుగా దేవతల యొక్క సైన్యమునకంతటికీ కూడా ఆయన ఆధ్యక్షమును వహించి దేవతలకి విజయాన్ని తీసుకొచ్చారు. లోపల ఆంతరంగా చూస్తే ఇక్కడే రాక్షస గుణాలుంటాయి, ఇక్కడే దేవతా గుణాలుంటాయి, రెండింటికి పోరాటం జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి దేవతా గుణాలు పెరుగుతాయి, ఒక్కొక్కసారి రాక్షస గుణాలు గెలుస్తాయి. ఇది పైకి వినపడదండి, ఇవన్నీ ఇక్కడ జరిగిపోతూ ఉంటాయి. ఏదో 100 రూపాయలు రాకూడని రీతిలో వస్తుంది. ఎందుకురా అనవసరం, మనకి ఏం లోటు, పరమేశ్వరుడు ఏమీ లేదు, పుచ్చుకోకంటుంది దేవతాగుణం. ఏమిటో, నువ్వు పుచ్చుకోకపోతే మాత్రం అది ఉండిపోతుందా? పుచ్చుకునే వాళ్ళు ఎవరో పుచ్చేసుకుంటారు. సిరిదా వచ్చిన మోకాలు అడ్డుతావా, ఎంత మూర్ఖత్వం, పుచ్చుకో అంటుంది రాక్షస గుణం. పుచ్చుకుంటాడు, ఏమయ్యాడు, రాక్షస గుణానికి లొంగేడు. అయ్యయ్యో పుచ్చుకున్నానే అని దాన్ని సత్కార్యానికి వినియోగిస్తాడు. ఇప్పుడు ఏమైంది, దేవతాగుణం నెగ్గింది. అందుకని అమ్మవారికి ఏం బలి ఇవ్వాలి, ఓ పిల్లిని బలిచ్చేయి, ఓ గొర్రెని బలిచ్చేయి, ఓ దున్నపోతుని బలిచ్చేయి అంటారు. ఇవన్నీ బలిచ్చేయి అంటే నిజంగా వాటిని తీసుకొచ్చి చంపేసేయమనే, అది కాదు. గొర్రె అంటే మూర్ఖత్వం, పిల్లి అంటే దొంగతనం, మేక అంటే పిరికితనం, దున్నపోత అంటే మోహం. ఈ నాలుగింటిని తీసుకెళ్లి విడిచిపెట్టేశాయి. ఇవి ఎక్కడి నుంచి విడిచిపెడతారు, మీరు విడిచిపెట్టలేరు. లోపల దేవతాగుణముల యొక్క శక్తి పెరిగితే రాక్షస గుణములు ఓడిపోతాయి. దేవతాగుణములు పెరిగి పోరాటం చేయాలంటే నాయకుడు కావాలి. నాయకుడు ఎవరు, సుబ్రహ్మణ్యుడు. ఆయన పాదములు పట్టుకుంటే లోపల సాత్వికమైనటువంటి గుణములు పెరుగుతాయి, రాక్షసీ గుణములు తరిగిపోతాయి. అదే బ్రాహ్మణ్య శక్తే పరమశివుని యొక్క స్వరూపంగా చెప్తారు. సూర్యుడు, గాయత్రి, అగ్నిహోత్రం, ఆయన పావకి, అగ్నిపుత్రుడు. అందుకని అపారమైనటువంటి తేజస్సు వచ్చింది. తాను చెప్పినటువంటి మాట సత్యం అవుతుంది. అదే చేతిలో పట్టుకున్నటువంటి శూలమనబడేటటువంటి శక్తి. అందుకే ఆ సుబ్రహ్మణ్యారాధన ఎక్కడ చేస్తారో అక్కడక్కడ జరిగేటటువంటి మహోపకారం ఏమిటంటే వంశం నిలబడుతుంది. కారణం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సహస్రనామావళిలో మాత్రం ఒక గొప్ప నామం ఉంది, వంశకరాయ నమః అని పేరైనకి. వంశము నిలబడాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలి. ఆశ్చర్యం ఏమిటంటే ఎవరికైనా సంతానం కలగకపోతే చెప్పేటటువంటి సాధారణమైనటువంటి దోషం కూడా సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి దోషాన్ని చెప్తారు. సరే, ఆయన మళ్ళీ పాముగా నేల మీద కొన్నాళ్ళు తిరిగారన్నారు. దాన్ని ఎందుకు తిరిగారంటే మళ్ళీ వామన పురాణంలో దానికి ఒక రహస్యం చెప్పారు. ఓసారి బ్రహ్మగారిని అధిక్షేపించారు, అందుకని కొన్నాళ్ళు బాధపడడానికి పాముగా భూమి మీద ఉన్నారని. ఇప్పటికీ కూడా దేవతా సర్పాలని కొన్ని సర్పాలు ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వరూపంగా ఆరాధన అందుకుంటున్నటువంటి క్షేత్రాలు ఉన్నాయి. ఎక్కడో కాదండి, మన కాకినాడకి కూతవేటు దూరంలో ఉంది అటువంటి క్షేత్రం. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది పాముల మల్లవరం అని చెప్పి, చేబ్రోలుకి కుడిపక్కకి విడితే ఉంది అక్కడ. ఇప్పటికీ మా పూజా మందిరంలో ఉంది. నేను అది శరీరంతో ఉండగా దర్శనం చేసే అదృష్టాన్ని పొందలేదు, కానీ ఇంతలావు త్రాచుపం, ఇంత పెద్ద పడగ విప్పి ఉంటుంది, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. శివలింగాన్ని చుట్టుకుని ఉండేది, ఆ శివలింగాన్ని విడిచి ఎదురుగుండా ఉన్న సరోవరంలోకి వెళ్ళి స్నానం చేసేది, మళ్ళీ వచ్చి శివలింగాన్ని చుట్టుకు పడుకునేది, పడుకుంటే అభిషేకం చేసిన పాలు కొంచెం తాగుతూ ఉండేది. ఎవరైనా సంగీత విద్వాంసులు కానీ ఉపన్యాసకులు కానీ వచ్చి ఉపన్యాసం చెప్పినా పాట పాడినా దానికి సంతోషం కలిగితే శివలింగాన్ని విడిచిపెట్టి వచ్చి వాళ్ళ యొక్క మెడలో పూలమాల కింద పడేది తనకి తాని, మళ్ళీ విప్పుకుని వెళ్ళి శివలింగానికి చుట్టుకునేది. పిల్లలు పుట్టని వాళ్ళు ఇంకా సంతానం కలగరేమో అని పెళ్ళై 15 సంవత్సరాలు దాటిపోయి బెంగ పెట్టుకున్న వాళ్ళ గుడికి వెళ్ళి నమస్కారం చేస్తే వెంటనే భార్య గర్భాన్ని ధరించి పిల్ల పుడితే సుబ్రహ్మణ్యేశ్వరి అని పేరు పెట్టి ఆ పిల్లని తీసుకెళ్ళి ఆ స్వామి పడగ కింద పడుకోబెడితే చంటి పిల్లల్ని ఆ పాము పడగ కింద పెట్టేవారు. పెడితే ఎంతో సంతోషంగా పిల్లల్ని చూసేది ఆ పాము, ఆ పిల్లల్ని తెచ్చుకునేవారు.
అటువంటి క్షేత్రం మనకి కూతవేటు దూరంలో ఉంది మల్లవరం. అక్కడ పొలాలు దున్నుతుంటే తామ్రపత్ర శాసనాలు దొరికాయి. నేను ట్రస్టీ గారు ఇవాళ వాళ్ళ బంధువులు ఇక్కడికి వచ్చారో లేరో నాకు తెలియదు, కానీ ఆ తామ్రపత్ర శాసనాలు అవి అక్కడ మ్యూజియం లాంటి గది ఒకటి కట్టి పెట్టి ఒకసారి నేను అక్కడ ప్రసంగం చేయడానికి వెళ్ళాను. వెడితే నన్ను వాళ్ళ గదిలోకి తీసుకెళ్ళి అవన్నీ చూపించారు, ఆ దొరికిన శాసనాలు అవన్నీ. అలాగే మనకి బిక్కవోల్లో ఇప్పటికీ ఒక రాత్రంతా ఆరాధన చేస్తారు దంపతులు, ఆ సంతానం కలగాలని. ఎందరో అలా సంతానం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అబద్ధాలు కాదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి ఆరు ముఖాలే ఆరు క్షేత్రాలయ్యాయి తమిళనాడులో. మళ్ళీ అవి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విచిత్ర స్థితి ఏమిటంటే, అన్ని మూర్తులు ఒకలా ఉండవు, మీకు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటాయి. ఆయన తిరుత్తని అని ఒక క్షేత్రం ఉంది, సాధారణంగా తిరుపతి వెళ్ళిన వాళ్ళు వెళుతుంటారు, అన్ని కొండ మీద ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారివి. తిరుత్తణిలో ఆయన క్రౌంచాసురుడు అనే రాక్షసుడిని సంహరించారు, సంహరించి విశ్రాంతి తీసుకున్నారు అక్కడ. రెండవది తిరుత్తణి, తర్వాత పళని. ఆ పళని దగ్గరికి వెళ్ళేటప్పటికి దండాయుధపాణి అంటారు, చేతిలో ఒక కర్ణ పట్టుకుని యుక్తకేశుడై ఆ శిరస్సు మీద రోమాలు లేకుండా కేశములు లేకుండా ఓ గోచి ఒకటి పెట్టుకుని ఉంటారు. అదే స్వరూపం రమణ మహర్షిది. పళనిలో దండాయుధపాణిగా ఉంటారు. మూడవది ఆ తిరుచెందూర్ అని సముద్రం దగ్గర ఉంది, ఆ కన్యాకుమారి వెళ్ళినటువంటి వాళ్ళు వెడుతూ ఉంటారు. ఆ తిరుచెందూరులో ఉన్నటువంటి స్వామి సముద్రం వంక చూస్తుంటారు. అక్కడే మామిడి చెట్టు రూపంలో వచ్చినటువంటి పద్మాసురుడు అనే రాక్షసుని సంహరించి రెండు ముక్కలుగా రాక్షసుడు కోడుకుంటే ఒకటి కుక్కుటంగా ఒకటి నెమలిగా తీసుకున్నారు అని పురాణం చెప్తుంది. అక్కడ నుంచి సంసార సముద్రంలో పెరిగినటువంటి కెరటం సముద్రంలోనే పడినట్టుగా ఆత్మ చైతన్యాన్ని ఆత్మజ్ఞానాన్ని ఇస్తారు తిరుచెందూరు వెళ్ళిన వాళ్ళకి. నాలుగవది తిరుప్పకుండ్రం అని చెప్పి ఒక క్షేత్రం ఉంది మధురైకి దగ్గరలో. ఎంత ఆశ్చర్యం అంటే నాకు అసలు ఆ క్షేత్రం ఉన్నట్టు తెలియదు. నేను మధురై వెడితే ఎవరో చెప్పారు నాకు వెళ్ళండి అని. సరే ఆ క్షేత్రానికి వెళ్ళాను. ఎంత విచిత్రం జరిగిందంటే ఆ రోజునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగిన రోజుట. అక్కడ అలాంటి రోజున అక్కడ కొండ మీదకి దేవాలయంలోకి ఎవరైనా విడితే తన దగ్గర పరుసులో ఉన్న డబ్బులు తీసి తన కుటుంబ సభ్యులందరికీ ఇస్తారట. ఆ రోజున అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రంలో తన కుటుంబ సభ్యులకి కానుకలిస్తే వాడి ఊపిరి పోయే వరకు వాడి పరుసులోంచి తీసి కానుకలు ఇవ్వగలిగినటువంటి ఆర్థిక పరిపుష్టి వాడికి ఉంటుందిట. అంత శక్తి ఆ క్షేత్రానికి ఉందిట. భగవానుడు నన్ను తీసుకెళ్లి అలా ఇప్పించాడు నాతోటి. అలా అనుకోకుండా వెళ్ళాను నేను. అందుకని తిరుప్పకుండ్రం అన్నది ఒక క్షేత్రం. అలాగే స్వామిమలై అని ఒక క్షేత్రం ఉంది. స్వామిమలై అపారమైన జ్ఞానం. అక్కడ ప్రణవ రహస్యాన్ని పరమశివుడికి చెప్పారు ఆయన. తండ్రి ఎవరి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడో తెలుసా అండి, కొడుకు చేతిలో ఓడిపోవాలనుకుంటాడు. చిత్రం ఏంటంటే తండ్రికి కొడుకు చేతిలో ఓడిపోతే గొప్ప సమ్మానం అది. అందుకని పరమశివుడంతటి వాడికి ప్రణవం యొక్క అర్థం తెలుసుకోవలసి వచ్చింది. తెలుసుకోవలసి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చెప్తాన్నారు, చెప్పమన్నారు. కానీ నువ్వు నా దగ్గర ప్రణవం వినాలంటే నువ్వు పైన కూర్చుని నీ కింద కూర్చోకూడదు, నేను గురువుని కాబట్టి నేను పైన కూర్చుంటాను నువ్వు కింద కూర్చోమన్నారు. అందుకని స్వామిమలయలో పైన ఆయన కూర్చుంటారు, కింద తండ్రి కూర్చుంటారు. కూర్చుని ప్రణవ రహస్యాలు విన్నారు. అగస్త్య మహర్షికి అక్కడే ద్రవిడ వ్యాకరణం అంతటినీ నేర్పారు స్కందుడు. అందుకే వారణాసి మహాత్మ్యం అవన్నీ స్కందపురాణ అంతర్గతమే అయి ఉంటాయి. అది ఒక క్షేత్రం. ఆ తర్వాత ఆయన క్రీడాస్థలం అదిగో ఆ అల్హర్ కోయిల్ అని చెప్పి ఒక క్షేత్రం ఉంది, అక్కడ స్వామివారి యొక్క క్రీడాస్థలం. ఈ ఆరు ముఖాలు ఇప్పటికీ కూడా శంకరుల యొక్క సాంప్రదాయంలో పీఠాధిపత్యం స్వీకరించేటటువంటి వారు సర్వసాధారణంగా ఈ ఆరు ముఖాలుగా ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాలని ముందు పాదచారులై వెళ్ళి దర్శనం చేస్తుంటారు. సాధారణంగా దర్శనం చేసి వస్తుంటారు. ఆ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం కలిగితే తప్ప యువతల శ్రీ విద్యా సాంప్రదాయంలో కానీ జ్ఞానంలో కానీ వాడొక స్థాయిని పొందలేడు.